అందరికీ నమస్కారం. టొరంటో తెలుగు న్యూస్కి స్వాగతం. పదవికి జూలీ పైలట్ రాజీనామా చేశారు. 2017లో 29వ గవర్నర్ జనరల్ గా నియమించబడిన జూలీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ జనరల్ రాజీనామాను ప్రధాని జస్టిన్ ట్రూడో ఆమోదించారు. కొత్త గవర్నర్ జనరల్ నియామకం జరిగే వరకు ఈ బాధ్యతలను కెనడా ప్రధాని న్యాయమూర్తి నిర్వహిస్తారని ప్రకటించారు. అమెరికన్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ కు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అభినందనలు తెలిపారు. కెనడా అమెరికా మధ్య గల బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బైడెన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ట్రూడో అన్నారు. బైడెన్ చర్చించబోతున్న తొలి విదేశీ నేత జస్టిన్ ట్రూడో. దీంతో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ట్రూడోతో మాట్లాడతారని వైట్ హౌస్ నుంచి సమాచారం. మాజీ మాంట్రియలర్ కమలా హారిస్ యుఎస్ చరిత్రలో మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న మొదటి బ్లాక్ అమెరికన్ మరియు మొదటి ఏషియన్ అమెరికన్ గా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. సదరన్ అంటారియోలో కేవలం 7 పాఠశాలలు మాత్రమే సోమవారం ఇన్ పర్సన్ టీచింగ్ కి తెరవబడుతున్నాయి. కాగా మిగిలిన పాఠశాలలు అన్ని రిమోట్ లెర్నింగ్ పద్ధతిలోనే బోధన కొనసాగించాల్సి వస్తుందని అంటారియో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టొరంటో మెక్డొనాల్డ్స్ లో ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్. గత కొన్ని రోజుల్లో 6 మెక్డొనాల్డ్స్ బ్రాంచెస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. బాధిత మెక్డొనాల్డ్స్ ను సందర్శించిన ఎవరైనా అంటారియో పబ్లిక్ హెల్త్ నుండి ఆదేశాలు తీసుకోవాలంటూ మెక్డొనాల్డ్స్ వారు కోరారు. స్కార్బరో షాపర్స్ డ్రగ్ వాట్ ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్. గత కొన్ని రోజుల్లో టొరంటో ప్రాంతాల్లోని పలు షాపర్స్ డ్రగ్స్ మార్ట్లలో 6 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వివాదాస్పద ఎంపీ డెరెక్ స్లోను బుధవారం కన్జర్వేటివ్ పార్టీ కాకస్ నుండి బహిష్కరించారు. దీనికి కారణం విధ్వంసక ప్రవర్తనే అని పార్టీ నాయకుడు ఎరిన్ ఓటూల్ అన్నారు. ఇవి నాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం.